హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మనం బయట ఫంక్షన్లలో లేదా రెస్టారెంట్లలో తినే టేస్టీ అయిన హరియాలీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ హరియాలి చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రిపరేషన్ అంత ఈజీగా ఉంటుంది ఎప్పుడూ చేసే చికెన్ కర్రీ కాకుండా ఈసారి ఇలా హరియాలీ చికెన్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెసిపీని స్టార్ట్ చేద్దాం ఈ హరియాలీ చికెన్ ప్రిపేర్ చేయడానికి చికెన్ను కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకున్నానండి ఇలా క్లీన్ చేసి బౌల్లోకి తీసుకున్న చికెన్లో హాఫ్ కప్పు పెరుగు ఒక టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని దానిపై మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే టూ అవర్స్ వరకైనా పెట్టుకోవచ్చండి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే మనం తినేటప్పుడు చికెన్ ముక్క అంత జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు హరియాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ను పెట్టి హాఫ్ కప్పు వరకు నూనెను వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఆల్మోస్ట్ ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హరియాలీ పేస్ట్ని వేసుకోవాలి హరియాలి పేస్ట్ వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకొని కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి ఒక కప్పు వాటర్ని తీసుకొని మిగిలిపోయిన హరియాలి పేస్ట్ను కడిగి వేసుకోవాలి చికెన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన హరియాలి చికెన్ రెడీ అండి నేను ఇక్కడ నిమ్మరసం వేయట్లేదండి ఇష్టం ఉన్నవాళ్ళు అరచెక్క వరకు నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హరియాలి చికెన్ రెడీ అండి ఇది రోటీ నాన్ చపాతీ బగారా రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓసారి చికెన్తో ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది అప్రిషియేషన్ గ్యారంటీ రెసిపీ అండి ఇలా చికెన్ చేసి పెట్టారంటే తిన్నవారు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అంత బాగుంటుంది ఈసారి చికెన్తో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని చికెన్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్